మేము హనుమాన్ సినిమాకి వెళ్ళి వచ్చాం. టైం చూడండి, రాత్రి 1:42. ఇప్పుడు గొర్రె ఫోన్ చేస్తుంది, ఏం చేయాలి మనం? నమస్తే అండి. సార్ అశోక్ గారు చెప్పండి. నాన్న చెప్పండి. మీరు ఫోన్ చేశారు నాన్న. మీరే వాట్సాప్ పెట్టారు, మేమేమో చూడడానికి సినిమాకి వెళ్ళి వచ్చాం. మీరు విందామంటే ఫోన్ చేస్తున్నాను, మీరు చెప్పేయండి పర్లేదు. హనుమాన్ సినిమా నాన్న. హనుమాన్ వెళ్ళు, 4 రోజుల నుంచి తినేస్తున్నారు, ఇవాళ కుదిరింది. నాన్న చెప్పండి. మీరు ఇందాకడ ఎవరితోనో ఏదో అంటున్నారు, అలెక్స్ మనకు పుట్టిన వాళ్ళే అవిందని. ఏం సార్ ఏమంటారు, నాకు వినపడలేదు, ఏమన్నారు? అలెక్స్ మనకు పుట్టినోడే సార్? అలెక్స్కి మనకు సంబంధం, అశోక్ మనవాడు సార్. మీ అశోక్ మనవాడు అంటున్నాను సార్. అశోక్ మీరు అశోక్ అలెక్సా? అలెక్స్ అశోక్. అదేంటి సార్ చిత్రంగా ఉంది, అశోక్ అంటే మన వీరుడు రాజుగారు అశోకుడు చరిత్రలో ఉన్నాడు, అలెక్స్ ఎవరు? చరిత్రలో ఉన్నది ఏంటండి? అశోక్ చక్రవర్తి మనకు తెలుసుగా, అశోకుడు చెట్లు నాటించను మనకు తెలుసు కదా. ఈ అలెక్స్ ఎవరు సార్? గ్రేట్ అలెగ్జాండర్. ఓకే ఓకే. ఈ రెండు కలిపి రీమిక్స్. మీ పేరు భలే ఉంది. అతను ఎవరో గుంటూరే వాసు మోజెస్, ఇంకొక అతను ఎవరో కిరణ్ పాల్. ఏం సార్ అన్ని 50-50 పేర్లు? అయితే అందులో బైబిల్లో ఉన్నది పెట్టుకోవచ్చు, ఈ సగం సగం ఎందుకు సార్? ఏమంటారు? నాకు ఒకళ్ళ గురించి నాకు అనవసరం. మీరు ఎందుకు అలా పెట్టారు మీ పేరు భలే చిత్రంగా? అప్పుడు అలెగ్జాండర్ అన్నారు, అలెక్స్ అందులో బాగానే ఉంది. ఈ అశోక్ ఎందుకు, లేకపోతే అసలు ఈ సగం సగం ఏంటి సార్? అసలు ఈ సగం సగం ఎందుకని పెట్టుంటారు? రాధా మనోహర్ దాస్. ఇది మనకి భాగవతంలో ఉంది, మన రామాయణంలో ఉంది. ఏం సార్? రాధా అంటే ఎవరు? మన మనకి బ్రహ్మాండ పురాణంలో వస్తుంది సార్. రాధా అంటే ఎవరు సార్? కృష్ణుడి యొక్క ఆహ్లాదిని శక్తి. కృష్ణుడి యొక్క ఆహ్లాదిని శక్తి. స్త్రీనా పురుషుడా? ఏమండి? స్త్రీనా పురుషుడా? మనమందరం కూడా స్త్రీ, మనమందరం స్త్రీలమే, భగవంతుడు ఒక్కడే పరమ పురుషుడు. ఏమండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. స్త్రీనా పురుషుడా? ఎవరు సార్? ఎవరు ఎవరు? రాధా అంటే స్త్రీనా పురుషుడా? సార్ మనమందరం రాధాతత్వం కలిగిన వాళ్ళమే, మనమందరం స్త్రీలమే సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి సార్. ఇప్పుడు మీరంటే 50-50 మేం కాదు. ఇప్పుడు మీ పేరు అశోక్ అని బైబిల్లో ఉండదు, కానీ నా పేరు రాధా అనేది మా శాస్త్రాల్లోనే ఉండదు. అన్ని మాటలు ఎందుకు కానీ మీ ఇంటి పేరు చెప్పలేదు మీరు. ఇప్పుడు మనమందరం స్త్రీతత్వమే. మీరు మీకు అర్థం కావట్లే, పనికిమాల బైబిల్లో మీ నాన్న పేరు తాత పేరు ఉండదు, మనకెందుకు సార్ ఆ దరిద్రం? బాగా.